నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. జనవరి మాసంలో మేషరాశి వారికి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? సిచ్యువేషన్ ఎలా ఉంటుంది సార్? ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదేత్తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం తరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం మణిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీరు జనవరి మాసంలో అసలు గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎందుకంటే న్యూ ఇయర్ మనకి ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది, ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు. అయితే ఇక్కడ మేషంలో రాహు ఉంటున్నాడు, మీన రాశిలో గురువు, అదేవిధంగా మనకి కుజుడు వక్రించి వృషభంలోనే ఉంటున్నాడు. ఇక్కడ వక్రగతిలోనే ఉంటాడు ఆయన. అదేవిధంగా తులలో కేతువు, రవి బుధులు ప్రత్యేకంగా మనకి ఇక్కడ ధనుసు రాశిలో సంచరిస్తూ 14వ తేదీ రవి ముందుకు వెళ్తాడు, కాకపోతే బుధుడు వక్రించున్నాడు. శుక్ర శని ఇద్దరూ కూడా మనకి 17వ తేదీకేమో శని మారిపోతాడు, ఇది మన మకరం నుంచి కుంభంలోకి. శుక్రుడేమో 23వ తేదీ మారుతాడు. ఈ యొక్క గ్రహస్థితిలో ఒక్కొక్కరు ఏ ఫలితాలు ఇస్తారనేటువంటిది ఒక్కొక్క నెలను బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి మనం చెప్పుకుందాం సార్. ముందుగా మేషరాశి వారికి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? స్థితి అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి మానసిక ప్రశాంతత అయితే చాలా మటుకు పెరుగుతుందండి ఈ మంత్లో కూడా. ఓకే, మానసిక ప్రశాంతత అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఈ ఇమాజినేషన్ రిలేటెడ్ది మాత్రం రాహు ఉన్నంతకాలము తప్పదు. ఇమాజినేషన్ అంటే ఏదో చేయబోతున్నాను, ఏదో జరగబోతుంది, దీని నుంచి బయటపడాలంటే మెయిన్గా రోజు వీళ్ళ దుర్గా ఆరాధన చేస్తూ ఉంటే వీళ్ళ స్థితిలో చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే తీసుకుంటే ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది సార్ ఈ రాశి వారికి? ఫైనాన్షియల్ కండిషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటి నుంచో వీళ్ళకి శాలరీ ఆగిపోయింది అనుకోండి, కొన్ని కొన్ని జాబ్స్లో మనకు శాలరీ ఆగిపోతూ ఉంటుంది, ఈ మంత్లో ఖచ్చితంగా వచ్చి తీరు. ఈ మంత్లో ఖచ్చితంగా వచ్చి మీరు ఫైనాన్స్ అడిగారు కాబట్టి రుణము లభించడానికి కూడా ఈ మంత్ చాలా పాజిటివ్గా ఉంది. రుణం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా వారికి, ఈ మంత్ కనుక సీరియస్గా కనుక ట్రై చేసినట్లయితే 100కి 100% వస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ అండ్ గృహ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్ వీరికి? రెండు శుభగ్రహాలు అంటే అందులో ఒకటి కర్మగ్రహము, ఒకటేమో గురుగ్రహము, ఈ రెండు గ్రహాలు 4000 చూస్తుంది. ఎప్పుడైతే 4000 చూస్తుందో ఎడ్యుకేషన్ కానివ్వండి, గృహ సంబంధించినవి అంటే వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకుందాం అనుకున్నా, లేకపోతే పంట పొలాల మీద బ్రతికేటువంటి వారికి కానివ్వండి, లేనట్లయితే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కానివ్వండి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది. చిల్డ్రన్స్ అండ్ లవ్ మ్యాటర్స్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్ వీరికి? లవ్ మ్యాటర్స్ విషయం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే, ఇక్కడ పంచమ స్థానాన్ని చూస్తాం మనం. పంచమ స్థానాన్ని చూసేటప్పుడు ఈ పంచమ స్థానాధిపతి గురువు రవి ఎవరైతే ఉన్నారో మేషం వారికి, ఈ శనికి కేతువుకి మధ్యలో ఉంటున్నాడు వెళ్ళి. ఇలా ఎప్పుడైతే మధ్యలో ఉంటాడో కొంచెం లవ్ రిలేటెడ్ మూలంగానే కొంత ఇబ్బంది పడే ఛాన్సెస్ కనిపిస్తుంది. అలాగే సంతానం గురించి, సంతాన నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కావచ్చు, రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొద్దిపాటి జాగ్రత్త తీసుకోవాలనేటువంటిది సూచిస్తుంది సార్. హెల్త్ అండ్ అప్పులు అండ్ శత్రువులకు సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్ ఈ మూడు సంబంధించినవి? ఒకటేంటంటేనండి, ఈ టైంలో కొంత కాంపిటేటివ్ రిలేటెడ్గా కొన్ని కొన్ని తారాస్ పడతాయి, అంటే కొన్ని కాంపిటీషన్స్ వెళ్లాల్సి వస్తుంది. శత్రుత్వాలు కనుక తీసుకున్నట్లయితే కొంతమంది శత్రువుల యొక్క ప్రెజర్ కూడా ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే మీరు అప్పుల గురించి అడిగారు కాబట్టి నేను మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను, ఎందుకంటే ఇక్కడ అప్పులు వీళ్ళకి పుట్టే సమయం నడుస్తుంది. అంటే ఎవరైనా సరే ఇప్పుడు చూడండి, అప్పు అవసరం పడుతుంది, అవసరానికి అప్పు చేయడానికి కానివ్వండి, అప్పు వీళ్ళకి పుట్టాలని అది కూడా యోగమే. కాబట్టి ఇప్పుడు ఆ యోగం యాక్టివేషన్లో ఉంది కాబట్టి 100కి 100% వీళ్ళకి అప్పు పుడుతుంది. అలాగే చూసుకుంటే జాబ్ అండ్ బిజినెస్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్ ఈ రాశి వారికి? జాబ్ సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం కొంచెం ఎంతైనా సరే దశమ స్థానంలో శని ఉన్నాడు, ఆ శని అక్కడ ఉండి కేతువుని చూస్తున్నాడు, సప్తమంలో ఉన్న కేతువుని చూస్తున్నాడు. గతంతో పోల్చుకుంటే, ఇన్ని నెలల నుంచి పోల్చుకున్నట్లయితే ఈ మంత్లో 1. పాయింట్ నెంబర్ 1, జాబ్ ఛాన్సెస్ బాగా పెరుగుతాయి, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. పాయింట్ నెంబర్ 2, జాబ్లో నేను ఇందాక చెప్పినట్టుగా రావాల్సిన ధనం వస్తుంది. పాయింట్ నెంబర్ 3, జాబ్లో ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. కాకపోతే ఇక్కడ చేసుకోవాల్సింది ఏమిటి, ప్రతి ప్లానెట్ ఇంకో ప్లానెట్తో కంజాయిన్లో ఉంటూ ఉంటుంది, కనెక్టివిటీలో ఉంటూ ఉంటుంది, గణపతిని ఎక్కువగా అర్చిస్తూ ఉండాలి. జాబ్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ, అర్చన అంటే ఏమి లేదు, చాలా సింపుల్,
చక్కగా గణపతి స్తోత్రాలు చదువుకుంటూ గరికతో పూజ చేయండి. మేషరాశి వారికి, అంటే మీరు ఇప్పుడు అడుగుతున్న మేషరాశి వారు, మేషరాశి వారికి ఖచ్చితంగా జాబ్ రిలేటెడ్ సంబంధించిన ఇతని జాబే కాకుండా వీళ్ళ పార్ట్నర్ అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు వాళ్ళ జాబ్ విషయంలో కూడా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు చేసే భూమి మీద కానీ బంగారం మీద కానీ అలాగే ఎనీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ పొలాల మీద కావచ్చు ఆర్గానిక్ సంబంధించినవి కొంత కొన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. పర్టికులర్గా మేషరాశి వారు రైతులు అయినట్లయితే లేదా ఇప్పుడు టెక్నికల్గా ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఏంటంటే మనం ఆర్గానిక్ని ఎందుకు పెంచకూడదు, కొత్త కొత్త పద్ధతులు తీసుకొచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ ఇవాళ రేపు కల్తీ అయిపోయిందండి. ఆ కల్తీ కాకుండా మనం ఆర్గానిక్ వేలో వెళ్ళి మనం జనాలందరికీ హెల్త్ని ఇవ్వాలనే కోణంలో ఎవరైతే ఆలోచిస్తుంటారో వాళ్ళందరికీ ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. గురువు దృష్టి ఫోర్త్ హౌస్ మీద పడుతున్నందుకు ఇప్పుడు చేసే ప్రయోగాలు కూడా చాలా చక్కగా పనికొస్తాయి. ఈ రాశి వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదని చెప్తారు? తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంటే ఒకటేనండి, ఈ రాశి వారికి ప్రధానంగా మొదటి ఒకటి రెండు రోజులు అంటే జనవరి 1-2 రోజులు ఏదైతే ఉందో ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎవరితోనైనా కొంచెం మనకేదో ఊహం చూపించి ఇంత వస్తుంది అంత వస్తుంది మన దగ్గర డబ్బులు తీసుకుంటారు అటువంటి విషయాల్లోనే పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. తెలియని ఒక మానసిక స్ట్రెస్లో ఉంటూ ఉంటారు 1-2 తేదీలు, ఆ విషయంలో కొద్దిగా కనుక జాగ్రత్త పడినట్లయితే ఆల్ ఈజ్ గుడ్. ఈ రాశి వారికి కొన్ని రోజుల్లో కొన్ని సిచ్యువేషన్లో బాగాలేదు కాబట్టి ఈ రాశి వారిని ఏ రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్తారు? సింపుల్ అండి, రాశిని రాహు రూల్ చేస్తున్నాడు, రాహు రూల్ చేస్తున్నాడు, ఆయన పంచమాధిపతి రవు తడారి వెళ్ళి గురుస్థానంలో ఉన్నాడు. కాబట్టి మీ గురువుల్ని, ఆ దుర్గాదేవిని, సూర్యభగవాను ధ్యానంలో ఉండి ఎవరైతే ఇలా ధ్యానంలో కూర్చొని చక్కగా లోపల మననం చేసుకుంటూ ఒక రకమైనటువంటి ధ్యానంలోకి వెళ్ళి ఆ 3 దేవతాస్వరూపాలని గనక మననం చేయడం కానీ స్తోత్రాలు చదువుకోవడం కానీ చేసినట్లయితే మీరు అనవసరంగా నేను దేనికి భయపడుతున్నాను, ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఒక క్లారిటీ మీకు గానే వస్తుంది. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.